భారతదేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పది లక్షల జనాభా కంటే ఎక్కువగల పట్టణాల సముదాయాల సంఖ్య ఎంత అంటే మనకి అరవై ఒకటి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చను కింది పేర్కొన్న భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలలో ప్రస్తుతం అత్యధికంగా అణు విద్యుత్ సామర్థ్యం గల కేంద్రం ఏది ఆన్సర్ వచ్చేసి కూడంకులం నెక్స్ట్ క్వశ్చను కింది పేర్కొన్న భారతదేశ ప్రాంతాలలో తక్కువ వర్షపాతం నుండి అధిక వర్షపాతం లభి సంభవించే ప్రాంతాలను వర్ష క్రమంలో గుర్తించండి పశ్చిమ ఉత్తరప్రదేశ్ తూర్పు ఉత్తరప్రదేశ్ డెల్టా సహ్యాద్రి ఇక్కడ మనకి ఇనుపదాత గని ఉంది తర్వాత అవి లభించే రాష్ట్రాలు ఉన్నాయి దల్లీ రాజార్ ఇది వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్లో ఉంది రత్నగిరి ఇవి వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంటాయి తర్వాత నవ్మండి వచ్చేసి మనకి జార్ఖండ్లో ఉంటాయి మహిషాని వచ్చేసి మనకి ఒడిషాలో లభిస్తాయి కిందివాటిలో గోదావరి నది వ్యవస్థ యొక్క అత్యంత తూర్పున ఉన్న ఉపనది ఏది ఆన్సర్ వచ్చేసి శబరి భారతదేశ జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల యొక్క నిర్వచనానికి సంబంధించిన క్రింది ప్రకటనలు చదవండి దీనికి ఆన్సర్ వచ్చేసి వన్ త్రీ మాత్రమే కరెక్టు కనీస జనాభా ఐదు వేలు కనీస జనసాంద్రత నాలుగు వందల ప్రతి చదరపు కిలోమీటర్కి కింద పేర్కొన్న జల విద్యుత్ కేంద్రాలు మరియు వాటి యొక్క నదుల గురించి సరికాని జత అయ్యేది అంటే కరెక్ట్గా లేని ఏంటంటే సలాల్ తర్వాత తాపి ఇది రాంగ్ది